Hi, students, welcome to SS Bhushan's channel. I am SS Bhushan. Today, we shall deal with Degree English Semester 2 Lessons All in One Answer based on my book. With the experience as a lecturer who had taught for intermediate students for 11 and a half years, and as a lecturer who has been teaching for degree students for the past 9 years i prepared this answer. I, I can confidently say that this answer would be more than sufficient for you to face the degree english semester 2 examination. as a lecturer who participated at various levels of evaluation process, that is, as a scrutinizer, assistant examiner, chief examiner, subject expert, question paper setter, member in board of studies, etc., i can confidently say that this answer would be more than sufficient, my dear students. i wish the students all the best. may god bless you. టుడే విషాల్ డీల్ విత్ డిగ్రీ ఇంగ్లీష్ సెమిస్టర్ టూ యూనిట్ ఫైవ్ నాన్ టైల్ టెక్స్ట్ అండ్ ఆస్ట్రాలజస్ డే బై ఆర్కే నారాయణ ఇదంతా గమనించినట్లయితే ఒరిజినల్ టెక్స్ట్ ఇదంతా కూడాను టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి పార్ట్ ఇంతకుముందే మీకు చెప్పాను ఒక వీడియోలో ఏమని డిగ్రీ ఇంగ్లీష్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ సెమిస్టర్ త్రీ మూడు కూడాను టెక్స్ట్ కమ్ గైడ్స్గా ఎస్ఎస్ భూషణ్ రిలీజ్ చేశారు అని చెప్పాను అందులో భాగంగానే ఈరోజు మనం ఈ టెక్స్ట్ కమ్ గైడ్లో ఇదంతా కూడాను టెక్స్ట్ పార్ట్ గమనించండి ఇది ప్రతి బుక్ షాప్లో కూడాను లభ్యమవుతూ ఉంది మీరు అడగచ్చు ఆ తర్వాత గ్లాసరీ ఉంది ఇది అంటే మీనింగ్స్ మీరు పది మంది కనుక ఒకటై నాకు ఫోన్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకు బుక్స్ని పంపిస్తాను మీ కాలేజ్ అడ్రస్కి అలా కూడాను నేను మీకు సర్వీస్ అందివ్వడానికై ముందుంటాను సో ఇది గ్లాసరీ అంటే మీనింగ్స్ దీని తర్వాత వచ్చేది ఇది మనం కోరుకున్నటువంటి ఆల్ ఇన్ వన్ ఆన్సర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను మీరు రాయగలిగినంత రాయండి చాలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంది ఇందులో మీరు జస్ట్ ఆ ఫస్ట్ లైన్ రాసేసి మిగతా పారాగ్రాఫ్ టూ నుంచి వెళ్ళిపోండి ఫస్ట్ లైన్ చాలు ఫస్ట్ పారాగ్రాఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ స్కెచ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద యాస్ట్రాలజర్ అండ్ గురునాయక్ అన్నామం రాసీపురం కృష్ణస్వామి నారాయణ్ నారాయణ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లీష్ రైటర్స్ అది రాసేసి సెకండ్ ద ద్రాలజర్స్ డే ఈజ్ ఎ షార్ట్ స్టోరీ విచ్ డీల్స్ విత్ ఏ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎన్ ఆర్డనరీ బట్ ఫేక్ ఆస్ట్రాలజర్ అని చెప్పి నీవు స్టార్ట్ చేసి వచ్చు బాబు రైట్ ఇప్పుడు మనం ఇందులోకి వెళ్దాం రాశీపురం కృష్ణస్వామి నారాయణ్ ఆయన బ్రతికున్నంత కాల బ్రతికిన కాలం చూడండి నైన్టీన్ జీరో సిక్స్ టు టూ థౌజండ్ టూ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లీష్ రైటర్స్ హీ వాస్ బోర్న్ అండ్ బ్రోటప్ ఇన్ మద్రాస్ హీస్ రైటింగ్స్ పోట్రే ద ఇండియన్ ఇథోస్ విత్ రిమార్కబుల్ సింప్లిసిటీ అండ్ హ్యూమా హీ క్రియేటెడ్ ద ఫిక్షనల్ వరల్డ్ ఆఫ్ మాల్గుడి ఈ విన్నర్ ఆఫ్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ అండ్ ద పద్మ విభూషణ్ ఆర్కే నారాయణ్ వాస్ నామినేటెడ్ ఫర్ ఎ టర్మ్ ఇన్ ద రాజ్యసభ ఆయన రాజ్యసభకు కూడానే వెళ్ళారు ఇందుకే ఆయన గమత ఏంటంటే మా మద్రాసులో పెరిగారు ఆయన కథలన్నీ కూడాను చాలా సింప్లిసిటీతో కూడవి హ్యూమర్తో ఉన్నటువంటివి ఉంటాయి ఆయన తనుకుంటూ ఒక ఫిక్షనల్ వరల్డ్ ఒక ప్రపంచం ఒక ఊరు ఉన్నదని క్రియేట్ చేసుకున్నాడు ఆ ఊరు పేరు మాల్గుడి వాస్తవానికి ఎక్కడ కూడా మన జాగ్రఫీ లేదా మన ఇండియన్ మ్యాప్లో అది లేనప్పటికీ కూడాను అది ఆయన కథల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది ఒక ఊహాజనితమైనటువంటి ఒక లోకం తర్వాతను ఆయన రాసిన కొన్ని పుస్తకాల్లో హిజ్ నావెల్ ద గైడ్ విచ్ వాజ్ రిటన్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ పాపులర్ ఫిల్మ్ నారాయణ్ ఆల్సో రోట్ ఎస్ఎస్ బోత్ పర్సనల్ అండ్ జనరల్ అండ్ ఆటోబయోగ్రఫీ దాన్ని మై డేస్ అని చెప్పి టైటిల్ పెట్టారు ఏ ట్రావెలాగ్ దాన్ని మై డేట్లెస్ డైరీ అని పేరు పెట్టారు అండ్ రీటోల్డ్ ఇండియన్ ఎపిక్స్ అండ్ మిత్స్ రామాయణ మహాభారత గాడ్స్ డెమాన్స్ ఇలాంటి కథలన్నింటినీ కూడాను ఆయన మళ్ళీ మా ఇంగ్లీష్లో చక్కగా కూడాను మనకి రాసి అందించారు ఇన్ అడిషన్ టు హిస్ ఫిఫ్టీన్ నావల్స్ నారాయణ్ హ్యాస్ రిటన్ మోర్ దెన్ టూ హండ్రెడ్ షార్ట్ స్టోరీస్ చూడండి పదిహేను నావెల్స్ రాయటమే కాకుండా ఇంకా టూ హండ్రెడ్ షార్ట్ స్టోరీస్ కూడాను రాశారు హీఈస్ ఎ ప్రొలిఫిక్ రైటర్ హూస్ వర్క్స్ యూజువలీ కల్మినేట్ ఇన్ అన్ ఐరానిక్ ట్విస్ట్ ఊహించినటువంటి ఒక మలుపుతో ఆ మలుపు ఎలాంటిది అంటే మనం ఎవరినైతే విమర్శిస్తున్నామో ఆ విమర్శ మనకే తగిలినట్టు మనం ఏది జరగకూడదు అనుకుంటున్నామో అది మనకే జరిగినట్లుగా ఆ రకమైనటువంటి ట్విస్ట్స్ ఎక్కువగా అనమాట ఉంటాయి ఆయనవన్నీ కూడా సర్ప్రైజ్ ఎండింగ్స్ అనమాట ఉంటూ ఉంటాయి ఇక కథలోకి వద్దాం ద ఆస్ట్రాలజర్స్ డే ఈజ్ ఎ షార్ట్ స్టోరీ విచ్ డీల్స్ విత్ అ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎన్ ఆర్డనరీ బట్ ఫేక్ ఆస్ట్రాలజర్ ఒక బోటకపు జ్యోతిష్యుడు తాలూకా జీవితంలో ఒక రోజు కూర్చి ఇందులో అనమాట చక్కగా ఆయన చెప్తారు ద సెట్టింగ్ ఆఫ్ ద స్టోరీ ఇస్ ఎ టౌన్ మాల్గుడి విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ సౌత్ ఇండియా నియర్ టు మద్రాస్ ఇది మద్రాసు దగ్గరలో అనమాట అంటే మన సౌత్ ఇండియాలో గల మద్రాస్కి దగ్గరలో మాల్గుడి అన్నటువంటిది ఒక పట్టణంలో ఆ పట్టణంలో ఇది ఈ కథ మొదలైంది అని అర్థం ఇప్పుడే ఇంతమంది చెప్పుకున్నాం మాల్గుడే అన్నటువంటిది వాస్తవానికి లేదు ఆయన సృష్టించుకున్నటువంటి ఒక ప్రపంచం ఇట్ ఈస్ నాట్ ఏ స్టోరీ ఆఫ్ కంటెంపరీ టైమ్స్ బట్ ప్రీ ఇండిపెండెన్స్ టైమ్స్ ఇది సమకాలీనమైనటువంటిది కాదు మన స్వతంత్రం పూర్వం జరిగినటువంటి సంఘటనని ఆయన ఊహించుకుంటూ అలా రాశారు ద స్టోరీ ఓపెన్స్ అట్ ద మిడ్ డే ఆ రోజు మధ్యాహ్నం ఈ కథ మొదలవుతుంది ఇట్ ఈస్ నాట్ ఏ స్టోరీ దిస్ ద వెన్ ఆస్ట్రాలజర్ ఓపెన్స్ హిస్ బిజినెస్ టు ఆస్ట్రాలజీ కూడాను తన వ్యాపారాన్ని ఇప్పుడే మొదలు పెడుతూ ఉంటుంటాడు హీ పుట్స్ హీ అవుట్ ఆల్ హీస్ ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్ లైక్ కౌరీషల్స్ చార్ట్స్ పమీరా రైటింగ్స్ ఎట్సెట్రా ఆయన అనమాట తన వృత్తికి సంబంధించినటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్ని ని బయట వేస్తాడు అందులో ఏమిటంటే అవి ఈ గవ్వలు లాంటి వంటను చూసారా చిన్న చిన్న గవ్వలు మొవ్వలు శంఖం ఇలాంటివన్నీ కూడా చార్ట్స్ మరియు తాళపత్ర గ్రంథాల లాంటివన్నీ కూడా బయట వేస్తాడు ఈజ్ ఆల్సో డ్రెస్డ్ టిపికలీ లైక్ ఎన్యాస్ట్రాల్ జెట్టు అట్రాక్ట్ కస్టమర్స్ ఆ పైన కస్టమర్స్ని ఆకట్టుకోవడానికని అని చెప్పి చాలా చక్కగా అనమాట ఆయన వేషధారణ కూడా ఉంటుంది హిస్ ఫోర్ హెడ్ బ్రైట్ విత్ సీక్రెడ్ యాష్ అండ్ వెర్మిలియన్ ఆ పైన అనమాట ఆయన నుదురు కూడా అనమాట చక్కగా కుంకుమ తిలకం అవి ఏంటవి బూడిద విభూది అంతా కూడా రాసుకుంటూ చక్కగా అందంగా కనిపిస్తున్నాడు అంటే మంచి వేషగాడు హిస్ ఐస్ ఆర్ ఎసూమ్ టు హ్యావ్ ఎ ప్రొఫెటిక్ లైట్ బై హిస్ కస్టమర్స్ ఆయన కళ్ళలో వేదాంత కాంతి ఉట్టిపడేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది హీ వేర్స్ ఎఫ్రిన్ టర్బన్ కాషాయ రంగు తలపాగా కూడాను చూడతాడు దస్ దస్ట్రాలజర్ ప్రెజంటెడ్ హిమ్సెల్ఫ్ సో పర్ఫెక్ట్లీ దట్ హీ వాజ్ ఎ పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ద పీపుల్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆ యాస్ట్రాలజర్ తాలూకా ఆ వేషధారణ ఎలా ఉందంటే సహజంగా చూడగానే వీడి దగ్గర ఏదో విషయం ఉంది అనేటట్టుగా వెళ్ళడానికి ఒక్కసారి ఉత్సుకత చూపుతారండి హీ క్యారీస్ ఆన్ హిస్ బిజినెస్ అండర్ ఎ ట్యామర్ ఇంట్రీ ఆన్ ద టౌన్ హాల్ రోడ్ ఇంతకీ ఇది ఎక్కడనమాట ఈయన తాలూకా కార్యకలాపాలన్నీ కూడా కొనసాగిస్తూ ఉంటాడంటే అక్కడ ఒక టౌన్ హాల్ రోడ్ ఉంది ఆ టౌన్ హాల్ రోడ్లో ఒక చింత చెట్టు కిందనమాట ఈయన గారు తన ఆ వ్యాపారాన్ని తన వృత్తిని కొనసాగిస్తూ ఉంటాడు ద పాత్ ఈస్ ద రైట్ ప్లేస్ టు క్యారీ ఆన్ హిస్ బిజినెస్ యాజ్ ఇట్ ఈస్ యాప్లీ క్రౌడెడ్ విత్ డిఫరెంట్ ట్రేడ్స్ అండ్ ట్రేడర్స్ లైక్ మెడిసిన్ సెల్లర్స్ హార్డ్వేర్ అండ్ జంక్ మెజిషియన్స్ క్లాత్ సెల్లర్స్ ఎట్సెట్రా ఈ జ్యోతిషుడు ఉన్నాడు కదా అని చెప్పి జనాలు అక్కడ తొండోపతండాలుగా రావట్లేదు తొండోపతండాలుగా ఉన్నటువంటి లేదా జన సాంద్రత కలిగినటువంటి ప్రదేశాన్ని జ్యోతిషుడు ఎంచుకున్నాడు అనమాట నెక్స్ట్ టు హిమ్ సిట్స్ ఎ ఫ్రైడ్ గ్రౌండ్ నట్ వెండర్ హూస్ గ్యాస్ లైట్ ఎనేబుల్స్ హిమ్ టు క్యారీ ఆన్ హిస్ బిజినెస్ ఈవెన్ ఆఫ్టర్ సన్సెట్ వాడికి ఆ పక్కన అనమాట ఈ వేరు జనగపల్లి ఏపిన వాడు ఉంటాడు కదా వాడు కూడా అనమాట ఆ పక్కన వాడి లైట్ వాడి కాంతిలో వీడు పని చేసుకుంటున్నాడండి చూసారు కదా వీడి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఇక దస్ట్రాలజర్ ఈజ్ ఎ షూడ్ పర్సన్ హూ హార్డ్లీ హ్యాడ్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ఆస్ట్రాలజీ కాస్త తెలివైన వాడే వీడికి వీరికి ఆస్ట్రాలజీ గురించి అయితే ఏమీ తెలియదు హీ జస్ట్ మేక్స్ ఎ గెస్ వర్క్ వెన్ పీపుల్ అప్రోచెస్ హిమ్ తన దగ్గరికి వచ్చినటువంటి ప్రజలకి ఏదో ఒక గెస్ వర్క్ తోనే అంటే ఊహించి కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు హీ హ్యాస్ టు వర్క్ హార్ట్ టు ఎర్న్ హీస్ వేజెస్ మిగతా వాళ్ళగానే ఆయన తన రోజువారీ భత్యం కోసం చాలా కష్టపడవలసి వస్తుంది హీ హాస్ ఇక్కడ తప్పుపడింది పడింది హీ హ్యాడ్ అబ్స్కాండెడ్ ఫ్రమ్ హీస్ నేటివ్ విలేజ్ యాజ్ హీ డజెంట్ వాంట్ కంటిన్యూ ద ట్రెడిషనల్ ఆక్యుపేషన్ ఆఫ్ హీస్ ఫోర్ ఫాదర్స్ దట్ ఈజ్ ఫార్మింగ్ ఇక్కడ ఎనమాట తన పూర్వీకులు తన పూర్వీకులు అంటే తన నాన్న తాతలు చేపట్టినటువంటి వ్యవసాయం చేపట్టకుండా ఉండడానికి అని చెప్పి చేపట్టకుండా ఇక్కడ వెనమంట ఆయన పారిపోయి చేస్తాడు ఎబ్స్కాన్స్ అండ్ ఎబ్స్కాన్ డెడ్ అంటే ఎవరికి చెప్ప పెట్టకుండా హీ నెవర్ హ్యాస్ ఎనీ ప్లాన్స్ టు రిటర్న్ టు హిస్ నేటివ్ విలేజ్ తన సొంత ఊళ్లాలన్న ఆలోచనే లేదు విరమించుకున్నాడు అది ఎందుకనేది చివరిలో మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది హీఈ్ ఎ మాస్టర్ మైండ్ అట్ అనలైజింగ్ హ్యూమన్ మైండ్ అండ్ సైకాలజీ మానవుని మదిని చక్కగా విశ్లేషించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు హీజ్ స్ట్రాంగ్ పర్సెప్షన్ మేడ్ హిమ్ డయాగ్నైజ్ ద ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హీస్ కస్టమర్స్ తన దగ్గరకు వచ్చే క్లయింట్స్ లే తన దగ్గరకు వచ్చినటువంటి ఈ ప్రజల యొక్క పర్సెప్షన్ వాళ్ళ దృక్పథం బట్టి వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను బట్టి ఆయన అనమాట తిరిగి వాళ్ళకి ఆన్సర్ అనమాట చెప్పగలిగినంతటి శక్తి ఉంది సో ఈజ్ కస్టమర్స్ లీవ్ హిమ్ ఆఫ్టర్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ తన దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్ కూడాను వీలైనంత చక్కగా సంతృప్తి పొందుతూనే వెళ్తూ ఉంటాడు వన్ డే హీ ఈజ్ అబౌట్ వైండ్ ఫర్ ద డే యాజ్ హిస్ నేబర్ గ్రౌండ్ వెట్ వెండర్ బ్లూ అవుట్ హీజ్ లైట్ తన పక్కన ఉన్నటువంటి వేరుచనపల్లి వాడు వాడి వ్యాపారం వాడు ముగించుకొని వెళ్ళిపోతూ ఉండగా లైట్ మరి ఇంక లేదు కదా వెంటనే వీడు కూడా అని అనమాట వీడి సామాగ్రి సర్దేసి బయలుదేరాడు జస్ట్ దెన్ హీ ఫైండ్స్ ఎ మ్యాన్ స్టాండింగ్ బిఫోర్ హిమ్ సరిగ్గా అప్పుడే వాడి ముందు అనమాట ఒక ఆయన నిల్చుంటూ కనిపించాడు హీ పర్సీవ్స్ హిమ్ టు బి హిస్ ప్రాస్పెక్టివ్ కస్టమర్ ఇదేదో నాకు సరైన కస్టమర్ లాగా ఉన్నాడే నాకు కనెక్ట్ అయితే బాగున్నాను అనుకుంటాడు వెన్ ద ఆస్ట్రాలజీ ఇన్వైట్స్ హిమ్ హీ పోజెస్ ఛాలెంజ్ బిఫోర్ హిమ్ అండ్ హిస్ ఆస్ట్రాలజికల్ సైన్స్ ఎప్పుడైతే మన ఆస్ట్రాలజర్ అతన్ని నిల్చున్నటువంటి వాడిని పిలుస్తాడో ఆయన ఏమంటాడంటే అబ్బా నువ్వు చాలా విషయాలు చెప్పేస్తావా జ్యోతిష్యం చెప్పేస్తావా భవిష్యత్తు చెప్పేస్తావా మరియు నీ శాస్త్రం అంత గొప్పదా అన్నంతగా అనమాట అవతల వాడు వీడికి కొన్ని ఛాలెంజెస్ ఇసురుతాడు చివరికి ఆ ఛాలెంజల్లో ద స్ట్రైక్ ఎ డీల్ వాళ్ళిద్దరు ఒక ఒప్పందానికి వస్తారు ద మ్యాన్ గివ్స్ హిమ్ అండ్ అనా అండ్ ఆస్ ఆస్ట్రాలజర్ టు ఆన్సర్ హిస్ క్వశ్చన్స్ అండ్ ఇఫ్ హీ డజెంట్ ఆన్సర్ సాటిస్ఫాక్టరీ హీ వుడ్ హావ్ టు రిటర్న్ ద అనా విత్ ఇంట్రెస్ట్ సరే ఒక అనా ఇసురుతాడు ఎవరు కస్టమర్ నువ్వు కనుక ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పినట్లయితే నీకు ఇంకొక అనా కల్పిస్తాను లేదంటే మాత్రం ఈ నేను ఇచ్చినటువంటి అనాకి నువ్వు వడ్డీతో సహా చెల్లించవలసి వస్తుంది సుమా అని అంటాడు ఎవరి మన కస్టమర్

దస్ ద ీల్స్ ఫైనలైజ్డ్ బిట్వీన్ దెమ్ చివరికి అనమాట ఈ డీల్ ఎలా అయింది సో ఇదంతా కలిపి ప్యారాగ్రాఫ్ లో ఉదాహరణ మీకు ఎక్కువైంది అనుకోండి ఈ ఒక్క మొక్క రాస్తే చాలు పైన ఉంది చూడండి దే స్ట్రైక్ డీల్ అది ఒకటి రాస్తే చాలు ఇదంతా మీకు వివరంగా ఉండాలని ఇచ్చాను హీ స్టార్ట్స్ టెలింగ్ అబౌట్ ఉమెన్ బట్ దాన్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్పిడిటీ విచ్ ఎనిాలజర్స్ టెల్ ఇన్ ద అండ్ ఇంట్రప్ సిన్ సాధారణంగా అనమాట ఆయన ఎలా మొదలు పెడుతుంటాడు నీ జీవితంలోకి ఒక ఆడది ప్రవేశించింది ఆ ఆడదే నీ మీదన కొన్నేసింది ఆ ఆడది వల్లనే నీ జీవితం నాశనమైపోయింది అన్నటువంటి మాటలు చెబుతూ వస్తూ ఉంటాడు ఈయనమాట అలానే మొదలు పెట్టాడు మన ఆస్ట్రాలజర్ ఈ కస్టమర్ దగ్గర కూడా అభయ్ అసో అది పనికి అన్నీ కూడా నూనె చెప్పగలదు అని మన కస్టమర్ అనమాట వాడి తాలూకా ఈ ఆడదానితో మొదలుపెట్టే జ్యోతిష్యం జ్యోతిష్యానికి బిడిసి కొట్టేటట్లుగా జవాబిచ్చాడు The other person has a single question that whether he 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 would get what was was searching for or not. Whether he, what he was searching for or 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 not not నేను వెదుగుతున్నది దొరుకుతుందా లేదా నా చెప్పు ద మ్యాన్ ప్రామిసెస్ దాట్ ఇఫ్ హీ సాటిస్ఫైడ్ విత్ హీస్ నాకు సంతృప్తికరమైన జవాబు ఇచ్చినట్లయితే నీకు రూపేస్తాను చెప్పాను కదా దాలజర్ మటర్స్

నువ్వు దాదాపుగా చచ్చిపోయావు గతంలోనే నీ ఛాతి లోపల నుంచి కత్తిపో దూసుకుపోయింది అనేటప్పటికీ ద మ్యాన్ ఈజ్ ఎక్సైటెడ్ అట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఎలానూ తన పూర్వం పూర్వాశ్రమంలో గతంలో ఈ దుస్సంఘటన జరిగింది ఈ దుర్ఘటన జరిగింది వెంటనే ఎప్పుడైతే మన ఆస్ట్రాలజీలో చెప్పగానే వీడు ఒక ఎక్సైట్మెంట్కి గురయ్యాడు ఆఫ్టర్ హీఈస్ ఆఫ్టర్ హీ ఈస్ వూండెడ్ హీ ఈస్ థ్రోన్ ఇన్ టు ఎ వెల్ నియర్ బై టు డై ఆ తర్వాత అనమాట వెంటనే దగ్గరలో ఉన్నటువంటి బావిలోకి అనమాట విసిరేశారు దాదాపుగా నువ్వు చచ్చావు అనుకున్నారు ఏ పాసర్ బై సీస్ హీమ్ అండ్ రెస్క్యూస్ హీమ్ అండ్ దట్ ఈస్ హౌ హీస్ సేవన్ ఫ్రమ్ డైయింగ్ అంతేకాకుండా ఒక పాసర్ బై అనమాట దారిలో పోయిన దానయ్య అనమాట నేను చూసి రక్షించాడు లేదంటే నువ్వు చచ్చి ఉండేవాడివి ద మ్యాన్ ఈస్ వెయిటింగ్ టు టేక్ రివెంజ్ అపాన్ ద కల్ప్లి హూ హాడ్ అటాక్ హూ హ్యాడ్ ట్రై టు కిల్ హిమ్ ఆ మనిషి కోసమే నువ్వు వెదుగుతున్నావు నీకు ఎవడైతే కత్తితో పొడి చంపాలనుకున్న వాడి కోసం వెదుగుతున్నావు ఇలాంటివన్నీ కూడా చెప్పిగానే చెప్పగానే మన వాడికి ఇంకా అబ్బో ఎంత గొప్ప జ్యోతిషుడు అనిపించిందండి ద ఓన్లీ థింగ్ విచ్ ద మ్యాన్ వాంట్స్ టు నో ఫ్రమ్ ద ఆస్ట్రాలజర్ వాస్ ఇఫ్ హీ కెన్ ఫైండ్ హిస్ కిల్లర్ ఆర్ నాట్ చివరికి ఒక ప్రశ్న అడుగుతాడు ఇంతకీ నేను వెదుగుతున్నటువంటి వాడు దొరుకుతాడా లేదా నన్ను ఎవడైతే చంపాడో వాడు దొరుకుతాడా లేదా the astrologer spontaneously replies that the culprit had died 4 months ago in a far off town దూరంగా ఒక పట్టణంలో నాలుగు నెలల క్రితమే వాడు చచ్చిపోయాడు అని సమస్ఫూర్తితో చెప్తాడు మన యాస్ట్రాలజర్ ద మ్యాన్ కల్ప్రిట్ అంటే అర్థం ఆ నిందితుడు అర్థమైందా లేదా ఆ దోషి ద మ్యాన్ ఈజ్ డిసప్పాయింటెడ్ టు హియర్ టు హియర్ దిస్ చ చచ్చిపోయాడా అని చెప్పి నిరాశ చెందుతాడు ఎవడు మన వచ్చినటువంటి కస్టమర్ ఐడెంటిఫైస్ ద నేమ్ ఆఫ్ ద మ్యాన్ బిఫోర్ హీమ్స్ గురునాయక్ అక్కడతో ఇంకా కాగలేదు మన ఆస్ట్రాలజర్ ఇంకొక అడుగు ముందుకేసాడు ఇది ఎవడో దమ్ము నాస్ట్రాలజర్ నీ పేరు గురునాయక్ అని కూడా చెప్తాడు హీ టెల్స్ గో బ్యాక్ హోమ్ అండ్ వాన్స్ నెవర్ టు ట్రావెల్ సౌత్ అగేన్ ఇక్కడికి సుమారుగా అనమాట రెండు రోజుల ప్రయాణం నీ విలేజ్ కదా ఉత్తరం వైపు నీది ఏటీ పరిస్థితుల్లో కూడా మళ్ళీ నువ్వు ఈ దక్షిణం వైపు నువ్వు రావద్దు ఆయన కూడాను చెప్తాడు సలహా ఇస్తాడు ఉచిత సలహా ద మ్యాన్ రిప్లైస్ దట్ హీ లెఫ్ట్ హోమ్ జస్ట్ సర్చ్ ట్రై టు ఇన్ నోయింగ్ ఇఫ్ హీ డైడ్ ఇన్ వర్స్ట్ వే వాడు కరెక్ట్ గా కుక్క చావు చేస్తే చాలు నేను వాడి కోసం తప్ప నేను ఎందుకు లేదంటే ఊరు విడిచి వస్తాను ఇల్లు విడిచి వస్తాను అని చెప్పి మన గురునాయక్ అంటాడు కస్టమర్ దాలజర్ సాటిస్ఫైస్ హీమ్ బై ఇన్ఫార్మింగ్ దట్ దిట్ వాజ్ అండ్ ఆన్ లారీ అంతేకాకుండా మన ఆస్ట్రాలజర్ ఇంకా వీడి జోలికి రాకూడదు అనేటట్టు ఎలా చెప్తాడంటే నిన్ను చంపాలనుకున్న వాడు లారీ కింద పడి నుజ్జు నుజ్జు అయిపోయాడు ద మ్యాన్ లీవ్స్ ఆఫ్టర్ గివింగ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కాయిన్స్ వీడికి చేతి నిండా తగినటువంటి నాణ్యాలు ఇచ్చేసి ఇంకా అక్కడ నుండి మన కస్టమర్ వెళ్ళిపోయాడు మన గురునాయక్ హిస్ బిలాంగింగ్స్ అండ్ గోస్ హోమ్ అనమాట మోటాములు సర్దేశాడు లేట్ డే అసాధారణమైనటువంటి ఆలస్యం ఆ రోజు జరగడంతో ఆస్ట్రాలజీ భార్య కూడా వేచి చూస్తుంది ద ఆఫ్ ఫ్లింగ్స్ ద కాయిన్స్ ఈ వైఫ్ టు కౌంట్ చాలా గర్వంగా అనమాట ఇదిగో అవే లెక్కబెట్టే అని చెప్పి అనమాట కాయిన్స్ అన్ని కూడా విసిరుతాడు ది ఆర్ ట్వెల్వ్ అండ్ హాఫ్ అనవర్స్ ఇన్ ఆల్ అవన్నీ కలిపి పన్నెండున్నర అనాలు షీఈ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు సీ దట్ బిగ్ అమౌంట్ ఇంత పెద్ద అమౌంట్ ఏంటండి అనేటట్టుగా ఆనందంలో పొంగిపోతుంది ఎందుకంటే ఎప్పుడూ అనా రెండు అనాలు వచ్చి వాళ్ళు పన్నెండున్నర అనాలు షీ ప్లాన్స్ టు బై జాగ్రీ అండ్ కోకనట్ ఫర్ దిర్ చైల్డ్ హూ ఈస్ డిమాండింగ్ ఫర్ స్వీట్స్ ఫర్ ఎలాంగ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్ చాలా కాలంగా అనమాట మన పిల్లవాడి కోసం ఈ కొబ్బరి ఉండలు చేద్దామని చెప్పి జాగిరి అంటే బెల్లము కొబ్బరికాయ అంత కొందామని అని చెప్పుద్ది బట్ దాస్ట్రాలజర్ ఈజ్ నాట్ హ్యాపీ మన ఆస్ట్రాలజర్ మాత్రం సంతోషంగా లేడు హీస్ యాంగ్రీ అట్ గురునాయక్ యాజ్ హీ హాజ్ చీటెడ్ హిమ్ గురునాయక్ పట్ల కోపంగా ఉన్నాడు కారణం ఏంటంటే నాకు అక్కడ మోసం చేసాడు అంటాడు హీ ప్రామిస్ టు గివ్ ఏ రూపీ అండ్ యాక్చువల్లీ గేవ్ ఓన్లీ ట్వెల్వ్ అండ్ హాఫ్ అన్ అవర్స్ రూపాయి ఇస్తామన్నాడు కానీ పన్నెండున్నర అనాలే ఇచ్చాడు ఆ రోజుల్లో రూపాయి అంటే పదహారు అనాలంట యాక్చువల్లీ రూపాయి అంటే పదహారు కాదు తొంభై ఆరు అవుతుంది అలా అనేవాడు పదహారు అన్నారు ఇస్తాడు అన్నాడు ఇవ్వలేదు ఆఫ్టర్ డిన్నర్ హీ షేర్స్ ద సీక్రెట్ ఆఫ్ హీస్ లైఫ్ విత్ హీస్ వైఫ్ చివరికనమాట తన భార్యతో తన జీవితంలోని రహస్యం ఒకటి ఇంతవరకు చెప్పందోటి చెప్తాడండి సన్నాసి హీ రివీల్స్ ది గ్రేట్ బర్డెన్ ఆఫ్ హీస్ లైఫ్ ఈస్ డే ఈరోజు ఒక చాలా పెద్ద భారం తీరిపోయింది అని చెప్తాడు ఏంటది చూద్దాం హీ ఆల్వేస్ ఫీల్స్ దట్ హీ కిల్డ్ గురునాయక్ నేను గురునాయక్ని చంపేశాన నిన్నాలు బాధపడ్డాను సో ద దస్ట్రాలజర్ హ్యాడ్ అవే ఫ్రమ్ హిస్ నేటివ్ విలేజ్ డ్యూ టు ద ఫియర్ ఆఫ్ బీయింగ్ అక్యూజ్డ్ యాజ్ ఎ మర్డరర్ గురునాయక్ అన్నటువంటి వాడిని చంపాను అన్నటువంటి నిందతో నేను నా ఊర్లో బ్రతకలేనని చెప్పి నేను పరారైపోయి వచ్చేశాను హీ సెటిల్డ్ ఇన్ నేను టౌన్ మాల్గుడి అండ్ మ్యారీడ్ అండ్ డిసైడెడ్ దట్ హీ వుడ్ నెవర్ రిటర్న్ బ్యాక్ టు హిస్ విలేజ్ నేను అనమాట ఇలా పారిపోయి ఇక్కడికి వచ్చేసి ఒక తెలియనటువంటి ప్రదేశంలో నా జీవితం మొదలు పెట్టాను ఎట్టి పరిస్థితుల్లో నా సొంతూరు వెళ్ళకూడదని అనుకున్నాను యాక్చువల్లీ ద మ్యాన్ హూ ట్రై టు కిల్ గురునాయక్ వాజ్ దాలజర్ హిమ్ ఇంతకే అన్నమాట గురునాయక్కి చంపాలనుకున్నవాడు ఆ కత్తి దూసినవాడు బావిలో తోసినవాడు ఎవడో కాదు ఈ సన్నాసి ఎవరు మన యాస్ట్రాలజరే ద్రాలజర్ ఇంకా వినండి సో హీ వాస్ ఏబుల్ టు మేక్ యాక్యురేట్ ప్రిడిక్షన్స్ అబౌట్ హిమ్ దో హీ హార్డ్లీ న్యూ ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ అంటే ఏమి తెలియకపోయినా సరే వాడికి ఎక్కడో దగ్గర గుర్తుపట్టాడు గుర్తుపట్ట ఎప్పుడో పాతికేళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం నేను చంపి బావిలో పడేసిన వాడు తిరిగి వచ్చినట్టు ఉన్నాడే అని చెప్పి గుర్తుపట్టే అనమాట వాడు జ్యోతిష్యం అంతా వీడి చెప్పేసాడండి అండి దాస్ట్రాలజర్ టు హిస్ వైఫ్ దట్ ఇన్ హిస్ యూత్ హీ ఇన్ టు గురునాయక్ ఇలా గురునాయక్ అన్నటువంటి కస్టమర్ తో గురునాయక్ అనే తనకు దగ్గరకు వచ్చిన కస్టమర్ తో ఆ రోజుల్లో అనమాట ఏదో చిన్న గొడవ జరిగింది ఆ గొడవలో అనమాట వాడిని చంపాలనుకున్నాను కత్తి పొత్తు కత్తితో పొడిచాను వన్ డే హీ గ్యాంబిల్డ్ అండ్ అండ్ బ్యాడ్లీ హ్యాడ్ హ్యాడ్ ఫైట్ గురునాయక్ కిల్డ్ హిమ్ దిస్ ఈస్ హౌ లైఫ్ విత్ ఇట్స్ అన్ప్రెడిక్టికబుల్ అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఐ హ్యాడ్ క్రియేటెడ్ అండ్ ఆస్ట్రాలజర్ అవుట్ ఆఫ్ ఏ వెగా బాండ్ ఈ విధంగా అనమాట ఆస్ట్రాలజర్ ఒక వెగా బాండ్ అంటే ఒక దేశ దిమ్మరి చివరికి అనమాట ఒక గొప్ప ఆస్ట్రాలజర్ కింద చాలా ఏమైనా అయిపోయాడు ఎవరు దేశదే మరి మన ఆస్ట్రాలజరే వాడికి ఏమైనా నాలెడ్జ్ ఉందా లేదు కానీ అయినా సరే పొట్ట పోషణ కోసం ఇలాంటి అవతారాలు ఎత్తినటువంటి వాళ్ళల్లో వీడు ఒకడు ఆర్కే నారాయణ స్టోరీస్ ఆర్ ఫీల్డ్ విత్ ఐరనీ విట్ సెటైర్ అండ్ హ్యూమర్ ఇవన్నీ మీరు గ్లాసరీ ఆఫ్ లిటరీ టర్మ్స్ ఎంహెచ్ అబ్రామ్స్ అని ఉంటుంది ఐరనీ అంటే ఏంటి విట్ అంటే ఏంటి సెటైర్ అంటే ఏంటి హ్యూమర్ అంటే ఏంటి అన్నటువంటి మీరు డీటెయిల్గా కావాలనుకుంటే తెలుసుకోవచ్చు ఐరన్ అంటే ఉదాహరణకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను విద్యార్థులందరూ కూడాను చక్కగా చదువుకోవాలి అని చెప్తాను కానీ నా కొడుకే అనమాట సరిగ్గా చదవలేదనుకోండి అది ఒక రకంగా ఐరోని అంటే అవర్ టీచర్ ఆల్వేస్ అడ్వైజ్ టు స్టడీ వెరీ వెల్ ఐరానికల్లీ హీ సన్ ఈజ్ నాట్ స్టడీంగ్ ప్రాపర్లీ అని చెప్పి అనొచ్చాలంటప్పుడు చాలా అంటే ఇప్పుడు విట్ అంటే చమత్కారము సెటైర్ అంటే వ్యంగ్యము హ్యూమర్ అంటే హాస్యము

ఆ తర్వాతను ఆర్కే నారాయణ స్టోరీస్ ఆర్ ఫిల్డ్ విత్ ఐరన్ ఈ సెటర్ హ్యూమర్ అండ్ వండర్ఫుల్ క్లైమాక్సెస్ క్యాన్ యూ సబ్స్టాన్షియేట్ దిస్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజిస్ డే ఇది కూడా ఇలా కూడా మీరు రాయవచ్చు ఓకే